దేశంలో కరోనా ఉద్ధృతి ఏ విధంగా ఉందో, ఏ రకమైన వ్యాప్తి చెందుతుందో, కరోనా వల్ల ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిన విషయం. ప్రధానంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి, ఎందుకంటే అతి చవకైన ప్రయాణం ఏదైనా ఉంది మన దేశంలో అంటే అది రైల్వే ప్రయాణమే. దానికి కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడింది. కొన్ని శ్రామిక రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో గత 1-2 రోజుల నుంచి ఒక ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు రైళ్లు పూర్తిగా కొన్ని సర్వీసులు రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. రైల్వే సర్వీసులు రద్దు అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. అయితే దానికి సంబంధించి రైల్వేస్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఇండియన్ రైల్వేస్ ఆ వార్త మీద స్పందించింది. ఎటువంటి సర్క్యులర్ జారీ చేయలేదు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు రైళ్లు రద్దు చేస్తున్నామని ఎటువంటి సర్క్యులర్ అయితే జారీ చేయలేదని చెప్పి రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే జనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే కరోనా మహమ్మారి అయితే వ్యాప్తి చెందుతూనే ఉంది. కేవలం అంటే టచ్ చేయడం ద్వారా కానీ లేదంటే గాలి ద్వారా కూడా ఎప్పుడైతే ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుందో ఖచ్చితంగా 2 మీటర్ల వ్యక్తిగత దూరం అయితే అవసరం అని చెప్పి నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే అంశం మీద మాత్రం ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అత్యంత చవకైన ప్రయాణం రైలు ప్రయాణం కాబట్టి లాక్డౌన్ కారణంగా అన్ని సర్వీసులు రద్దు అయ్యాయి ప్రస్తుతం. అయితే వలస కూలీల కోసం శ్రామిక్ స్పెషల్ రైళ్లతో పాటు పరిమిత సంఖ్యలో రైల్వే శాఖ కొన్ని రైళ్లను అయితే నడుపుతోంది ఇండియన్ రైల్వే. అయితే సెప్టెంబర్ 30వ వరకు రైల్వే సర్వీసులపై నిషేధాన్ని పొడిగించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని రైల్వే శాఖ ఇప్పుడు తప్పుపట్టింది. తాము అటువంటి సర్క్యులర్ ఏం జారీ చేయలేదని చెప్పి క్లారిటీ ఇచ్చింది. అంటే సాధారణ రైలుతో పాటు ఎక్స్ప్రెస్ అలాగే ప్యాసింజర్ సర్వీసులను కూడా రద్దు చేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవేం లేవని క్లారిటీ ఇచ్చింది ఇండియన్ రైల్వే శాఖ. అయితే వాళ్ళు తదుపరి ఉత్తర్వులు ఎప్పుడైతే జారీ చేస్తారో అప్పటి వరకు కూడా గతంలో మొన్న మే 11వ తేదీన విడుదల చేసిన సర్క్యులర్ ఏదైతే ఉందో, ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవే అమల్లో ఉంటాయి. అంటే ఇప్పుడు తిరుగుతున్న రైళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూ అవుతాయి తప్ప సర్వీసులు రద్దు చేయడం అయితే ఏం లేదు అనేది సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శివాజీ సుత్ర ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తల మీద ఎటువంటి సర్క్యులర్ విడుదల చేయలేదు అనేది. ప్రస్తుతం మన దేశంలో కరోనా విజృంభణ వల్ల సాధారణ రైళ్ళ పునరుద్ధరణ అనేది ఇప్పట్లో లేకపోవచ్చు అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అంటే ఇంతకుముందులాగా యథాస్థితిలో రైళ్ళు అయితే ఇప్పట్లో తిరగవు, కాకపోతే ప్రస్తుతం తిరుగుతున్న రైళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే మే నెలలో ఇందాక చెప్పినట్టు అప్పుడు జారీ చేసిన సర్క్యులర్ ఏదైతే ఉందో అదైతే అమల్లో ఉంటుందో ఆ శ్రామిక రైళ్ళు అయితే కంటిన్యూ అవుతాయి. వాటి మీద ఎటువంటి నిషేధం అయితే విధించలేదు అనేది రైల్వే శాఖ ఇచ్చిన క్లారిటీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.